గర్భిణీ దశలో తల్లి కోపం ఆనందం దుఃఖం తినే తిండి మాట పాట ఆలోచన ఇలా ప్రతి విషయం గర్భంలో పెరిగే బేబీ మీద ప్రభావం చూపిస్తుంది అలాగే నిద్ర కూడా లేత నెలల్లో అలాగే నెలలు నిండే సమయానికి నిద్ర పట్టకపోవడం ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు పొజిషన్ సరిగ్గా కుదరకపోవడం లేదా యూరిన్కి పలుసార్లు లేవడం అసిడిటీ ఇలా అనేక కారణాల వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు ఇలాంటప్పుడు బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల మంచి నిద్ర ప్రెగ్నెన్సీలో తప్పనిసరి అని రీసెర్చ్లు చెబుతున్నాయి నిద్రలేమి వల్ల పుట్టబోయే బేబీ గ్రోత్ మీద మాత్రమే కాదు గర్భిణికి కూడా అధిక రక్తపోటు లేబర్ డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ రావచ్చు ఇది ఒక రకమైన సమస్య అయితే పొద్దస్తమానం నిద్రపోయే అలవాటు గర్భిణులకు గర్భంలో ఎదిగే బిడ్డకు కూడా మంచిది కాదని తేలింది రాత్రివేళ వేళ తొమ్మిది గంటలు మించిన నిద్ర మంచిది కాదని తేలింది ఈ అలవాటు ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంటే సమస్య కాదు కానీ అదే పనిగా అతి నిద్ర లేదా నిద్రలేమి అటు తల్లి ఇటు బిడ్డ ఇద్దరికీ మంచిది కాదు